లక్ష రూపాయల రైతులకు రుణమాఫీ ఏక మొత్తంలో చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలి అని, అదేవిధంగా ప్రభుత్వ భూముల పేరు మీద నిషేధ ఉత్తర్వులు పెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 24 లక్షల ఎకరాలు దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఖర్చు పెట్టిన భూములు ఇవాళ ప్రభుత్వం ధరణి కోర్టుల్లో నిషేధం విధించి ఆ భూములను గుర్తుకొని అమ్ముకునే కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెట్టి అచ్చంపేట అడవుల వరకు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు కోడి భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వేయించుకుని ఎగ్గిన తర్వాత 8 సంవత్సరాలైన కోడి భూముల సమస్యను పరిష్కరించలేదు. మాతృవర్గ ఉప సంఘాన్ని నియమించడం కాదు, తక్షణమే గిరిజనులకు లంబాడి సోదరులకు ఆదివాసీలకు కోడి భూముల పట్టాలను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి, లేకపోతే మేము మండలాల వారీగా నియోజకవర్గాల వారీగా జిల్లాలలో కలెక్టర్ల కార్యాలయ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే 25 తారీఖు నాడు మండల కేంద్రాలలో నిరసన నిలిపినాం, 30 తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాలలో నిరసన నిలిపినాం, ఇవాళ 5 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతాం. ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టర్లకు నేటి పత్రాలు ఇస్తాం. ఒకవేళ ఈ సమస్యని పరిష్కరించకపోతే రాబోయే శాసనసభలో అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాలను ప్రస్తావించి ప్రభుత్వానికి మెడలవాల్సి వచ్చి ఈ ఆయన కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సినిమాలలో ఆంధ్ర వాళ్ళు మన యాసను మన భాషను కించపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు, మన యాస భాష మీద దాడి జరుగుతుందన్నాడు. ఇవాళ నేనంటూ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యాస భాష కాదు మన భక్తుల మీద దాడి జరుగుతుంది, మన కల్చర్ అగ్రికల్చర్ ఇవాళ మన కల్చర్ అయినా మన సంస్కృతి అయినా అగ్రికల్చర్ ని శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు దెబ్బతీసి శాశ్వతంగా మనల్ని మన పొలాలను రైతు కూలీలుగా బానిసలుగా మార్చి మనల్ని వ్యక్తి సాగిన విధానాన్ని ప్రవేశపెట్టడానికి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈ సమస్య తీవ్రతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలను తీసుకున్నారు. ఒక పక్కన ప్రజా సమస్యల మీద మనం నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంటే ఢిల్లీలో ఉన్నాడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంటాడు, గల్లీలో ఉన్నాడు ఎమ్మెల్యేల కొనుగోలు అంటాడు. ఇవాళ ఏ టీవీలు చూసినా ఏ పేపర్లు చూసినా ఈ దరిద్ర నాయకులు చేసే చిల్లర చేష్టలు ఇవాళ టీవీలలో పేపర్లలో వస్తున్నాయి. కానీ ఇప్పటికీ వస్తే ఇంత కట్ట కాగితాలు ఇన్ని కట్ట కాగితాలు ఇవాళ రైతులు సమస్యల మీద వాళ్ళ జీవితాలు ఆగిపోయిపోతున్నాయి, వాళ్ళ భూములు పరాయి ప్రాణాలైపోతున్నాయని చెప్పి ఫిర్యాదులు చేస్తే 10 నిమిషాల్లోనే ఇంత కట్ట వచ్చినాయి. ప్రతిరోజు కలెక్టర్ కార్యాలయానికి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సంబంధించిన జరుపుడిచ్చి జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతలేవు, 1 లక్ష రూపాయలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక మహిళ మాట్లాడిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంటుంది ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రుల స్పష్టమైన కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కల్లీలో ఎమ్మెల్యేల కొనుగోలు కాదు మనకు సమస్య, అది ఒక సమస్య ఏం పోతు వారం రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉన్న అందరినీ గల్లా వచ్చి తీసుకెళ్లి తీఆర్ చేయను ఎయ్యమని నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తున్నాం. ఆపుకోలేవాడు అడుగుకోలేవాడు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా మా శాసన సభ్యుల్ని కొట్టుకు అని ఇవాళ మాట్లాడుతున్నారు. అమలవడానికి పేద సారాలు చేసిన సన్నాసులు ఎవరని నేను అడుగుతున్నా. ఇవాళ మొదటిసారా ఈ ఎమ్మెల్యేలు ఎవడైతే అమ్మనితో అమ్ముడు పనికి పోయిందో వాడు గతంలో ఇక్కడి నుంచి అక్కడ అమ్ముడు పోయినాడే కదా, మాకు పేద కాదు మళ్ళీ మళ్ళీ అమ్ముడు అట్లాంటి సన్నాసులు సత్య హరిచంద్రులు అయినట్టు ఆ సత్య హరిచంద్రులను
ఎవడో కొనుగోలు చేయడానికి వచ్చినట్టు కేసీఆర్ ప్రభుత్వం పెడుతున్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇస్తే మేమందరం ఓటెక్కింది తప్పు, గాంధీ కుటుంబాన్ని అవమానిస్తుంది, గాంధీ కుటుంబం తప్పు చేయదు, నిప్పు లాంటి కుటుంబం, నికాసైన కుటుంబం, గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఈడీ నోటీసులు ఇస్తున్నారని మేము నిరసన తెలిపినాం. నిరసన తెలిపి విచారణ గైరాజరు కానీ విచారణ అధికారుల ముందు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎన్ని రోజులు పిలుస్తారు, అన్ని రోజులు ఢిల్లీలో అధికారుల ముందు హాజరై తమ నిజాయితీని అధికారుల ముందు నిర్కర్షగా మాట్లాడి గాంధీ కుటుంబం తప్పు చేయను, ఎవరికి తలవచ్చను అని చెప్పిన మరి నేను ఇవాళ అడుగుతున్నా. ఎమ్మెల్యే కొనుగోళ్ల మీద ఆరోపణలు ఎదుర్కొన్నా ఎదుర్కొంటున్న పిఎస్ సంతోష్ గారు ఎందుకు అధికారుల ముందు విచారణకు హాజరైతలేడు, ఎందుకు కోర్టు దగ్గరికి వెళ్లి స్టేచ్చుకున్నాడు? ఇవాళ ఎరువులు నాలుగు నోట్లు ఉంటే 16 రూపాయలకి బస్తా, ఇవాళ ఇతరాలు లేవు, ఎరువులు లేవు, సబ్సిడీ లేవు, వ్యవసాయ యంత్రాలు ఇవాళ సబ్సిడీ రేట్లు మీకు ఇస్తలేదు, స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ లేదు, ఏమీ ఇవ్వలేదు ఇవాళ రైతులకు. కానీ రైతు బీమా పథకం ఇచ్చిన వాడున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇస్తున్నామని గొప్పగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. నేను అడుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాదు కలెక్టర్ అని సాక్షిగా, ఇవాళ మేము పండించే పంట నష్టపోతే కాలిపోతారో ఎండిపోతారో దానికి బీమా పథకం ఉండదు, కానీ రైతు దిద్దుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇవాళ పంట కొనుగోలు చేసినా లేదు, పంట ఎండిపోతే పంట నష్టపరిహారం ఇచ్చడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చడం లేదు, రైతులకు వ్యవసాయ యంత్రాలు ఇచ్చడం లేదు, ఉచితంగా ఎరువులు ఇచ్చేటోడు లేదు, ఉచితంగా విత్తనాలు ఇచ్చేటోడు లేదు. కానీ రైతు దశ మాత్రం 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నాడు. దీని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మనకు సహాయం చేయాలంటే మన ఇంట్లో ఒక శవం ఇవ్వాలని ఇవాళ చంద్రశేఖర్ రావు అంటున్నాడు. ఇది మంచి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణ సమాజం ఉండగా రైతు బిడ్డలకి నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అడ్డగా నిలబడి ఆ చట్టాలను ఆమోదింపు చేసింది, ఆ చట్టాలను వచ్చినప్పుడు ఆ బిల్లు ఓట్లేసింది టీఆర్ఎస్ నాయకులు. 16 నెలలు ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆఫీసర్లు సైనికులాగా నిలబడి కొట్టాలి, 750 మంది చచ్చిపోయిన నిరంతరం 16 నెలలు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కొట్టాలి, ఆ చట్టాలను రద్దు చేయించినాక ఇవాళ చంద్రశేఖరరావు గారు సన్నాయి వస్తున్నారు, ఆ చట్టాలు రైతులకు నష్టం తెచ్చిపెట్టాయి. ఇవాళ చట్టాలు రద్దు చేయించింది మేము, ఆయన నరేంద్ర మోడీ పద్ధతి పలికింది. 8 సంవత్సరాలు ఇద్దరు కూడబడబడి ఒక కంచంలో తిని ఒక మందంలో పండుకొని మొత్తం ఊరంతా ఖరాబు చేసి ఇవాళ మీ దొంగ సంసారం, మీ రాజకీయ వ్యభిచారం ప్రజలకు కళ్ళగట్టిన తర్వాత వాడొకటికు వీళ్ళొకటికి పోయి ఇవాళ కొత్త పంచాయతీలు సృష్టించి ప్రజల్ని పక్కనలో పట్టిస్తారు. ఇవాళ ఆలోచన చేయండి, ఏ టీవీ అయినా ఏ పేపర్ అయినా మన సమస్యల మీద మాట్లాడుతున్నా, మన సమస్యల మీద చూపిస్తున్నా, మన రైతుల ఆత్మహత్యల గురించి ఎక్కడైనా చర్చ జరుగుతున్నా, తెలంగాణ రాష్ట్ర వచ్చిన 8 ఏళ్ళ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 8000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఎన్నడైనా రైతుల ఆత్మహత్యల మీద టీవీల పేపర్లలో చర్చ జరుగుతున్నా?